భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ సీసీ రోడ్లు అంటేనే చిరకాలం ఉండిపోయేలా నాణ్యతగా నిర్మించాలి. కానీ జూలూరుపాడు వెంగన్నపాలెం పొలిమేర సీసీ రోడ్లు చూసుకుంటే ఎక్కడిక్కడ పగుళ్ళు చిల్లులు ఏర్పడ్డాయని ఆయనను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆయన అన్నారు. ఈ రోడ్డుకి నాణ్యత లేకుండా పోయటం వల్ల ఎక్కడికెక్కడికి పగుళ్ళు వచ్చింది. అసలు ఏమి ఏం చేశారో కాంట్రాక్టర్లు ఏంటో కూడా ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఈ రోడ్డును చూసుకుంటే ఎక్కడికెక్కడికి పగుళ్ళు వచ్చేసి ఆ నాణ్యతలో లేని లోపం వల్ల ఈ పగుళ్ళ వల్ల యాడిగారికి బీటలు మారిన పరిస్థితి. ఈ రోడ్డు చూసుకుంటే 20 అడుగులు ఉంది. 20 అడుగులు ఉన్న ఎల్లడుపు రోడ్డుకి 12 అడుగులు పోయటం కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి బీఎస్పీ పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ నాణ్యతకి పగుళ్ళు వచ్చిందని చెప్పేసి వీళ్ళు మట్టిని తీసుకొచ్చి ఆ మట్టితో ముస్తాబు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ముస్తాబు చేస్తే ఆ పగుళ్ళు కానరాదని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్టర్లు అతి తెలివిగా చేసిన ప్రయత్నాలు ఇవి. మరి ఈ మట్టి కొలకు అనేది సామాన్యులకి అసలు దొరకని పరిస్థితి. మరి వీళ్ళకి ఏ నుంచి వస్తుందో లైసెన్స్ అనేది కూడా తెలియని పరిస్థితి. కనుక ఈ పరిస్థితిని గమనించి నెలకొంది. ఈ అధికారులు ఎందుకు రావట్లేదు, ఈ ఈ నాణ్యత లోపాలను ఎందుకు ఎత్తి చూపట్లేదని చెప్పేసి నేను అడుగుతున్నా. కనుక ఎప్పటికైనా సంబంధిత అధికారులు ఈ ఈ నాశనకమైన పనుల్ని గమనించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీఎస్పీ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. జై భీమ్.